విశాఖ అచ్యుతాపురంలో సాహితి ఫామా ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పైలాస సత్తిబాబు ఉప్పాడ తిరుపతి ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. కేజీహెచ్ కి అందర్ని కూడా ఈ ఆరుగురిని కూడా కేజీహెచ్ కి మొత్తం మీద తరలించడం జరిగింది. పైలా సత్యబాబు ఒకరు రాంబిల్లి ప్రాంతానికి సంబంధించి పైలా సత్యబాబు జంగాలపాలెం నుంచి అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి ఉప్పాడ తిరుపతి అనేటువంటి ఇద్దరు ఒకరికి 95% బర్న్స్ తో ఒకరు మరణించడం మరొకరు 55 బర్న్స్ తో తీవ్రంగా లంగ్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల తను కూడా మరణించడం జరిగింది. చనిపోయినటువంటి ఇద్దరికి కూడా తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మిగిలినటువంటి వారందరినీ కూడా ఏదో రకంగా వారిని కాపాడాలనేటువంటి దృక్పథంతోనే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది.